ఈ రోజు మనం జరిగిన అసెంబ్లీ సమావేశంలో ఉద్యోగులకు సంబంధించి విద్యాశాఖ మంత్రి గారు కీలక అప్డేట్ అయితే ఇచ్చారు. గుడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు అనమాట. గుడ్ న్యూస్ అయితే ఇచ్చారు. త్వరలోనే మెగా డిఎస్సి ఇస్తాం. దాన్ని పక్కన పెడితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఉద్యోగులకు సంబంధించి కీలక అప్డేట్ అయితే చెప్పారన్నమాట. ఏం చెప్పారని చూసుకున్నట్లయితే ఈయన టీచర్ల నియామకాలపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానం అయితే ఇచ్చారనమాట. దాంతో ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంపై చిత్తశుద్ధితో ఉన్నామన్నారు. ఆంధ్రప్రదేశ్ మోడల్ ఎడ్యుకేషన్లో ఉపాధ్యాయులను భాగస్వామ్యం చేస్తామని లోకేష్ అయితే తెలిపారు. ఇదే సమయంలో ఉపాధ్యాయులపై వైసీపీ హయాంలో పెట్టిన అక్రమ కేసులన్నీ కూడా ఎత్తివేస్తామని చెప్పేసి ఈయన అయితే తెలియజేశారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఏ ఒక్కరికి కూడా ఇబ్బంది లేకుండా ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులు ముఖ్యంగా ఉపాధ్యాయులు అయితే అందరూ ఉంటారు. సో ఈయన విద్యాశాఖ మంత్రి గారు కాబట్టి ఉపాధ్యాయులు అందరికీ కూడా గత ప్రభుత్వంలో వేధింపుల కారణంగా ఏదైతే అక్రమ కేసులు అయితే పెట్టారో ఆ కేసులన్నీ కూడా ఎత్తివేస్తామని చెప్పేసి ఈయన అయితే చెప్పడం జరిగిందనమాట. సో ఈ విధంగా సువార్త అయితే చెప్పడం అయితే జరిగింది. సో ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.